హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పరిచయం ఒక్కర్లేని పేరు వీరమాచిన రామకృష్ణ గారు నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు ఆల్వేస్ ఏంటండి మీతో ఇంటర్వ్యూ చేసి మొత్తం అంతా వైరల్ అయిపోయినట్టున్నారు సబ్జెక్ట్ కాంట్రవర్షియల్ సో ప్రపంచానికి భిన్నంగా ఎప్పుడు కూడా దాని మీద దాడులు ఎక్కువ జరుగుతాయి భూమి గుండ్రంగా ఉందని చెప్పిన మీద దాడి చేసి చంపేశారు ఏదైనా కొత్త సిద్ధాంతం చెప్పినప్పుడు ఏంటంటే నమ్మబుద్ధి కాదు ఒకటి రెండోది వ్యాపార ప్రయోజనాలు దెబ్దంటాయి కొంతమంది కొన్ని నిజాలు బయటకు వస్తే వ్యాపార ప్రయోజనాలు దెబ్బది అంటే వీళ్ళందరూ ఏంటంటే చాటుని ఏడుస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కొన్ని రెగ్యులర్ టాపిక్స్ మాట్లాడుకుందామని పిలిచాము ఫస్ట్ వింటర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో యూజువల్గా ప్రెగ్నెన్సీ లేడీస్లో వింటర్ స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ డైట్ అనేది ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి వింటర్ అనేది కాదమ్మా వాళ్ళు ఏం చేయాలంటే ఒమేగా త్రీ బాగుండే తీసుకోవాలమ్మా బేబీ ఎప్పుడు కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బ్రెయిన్ డ్యామినేడ్ చేస్తుంది ఈపీఏ అయితే ఉంటుంది అంటే ఒక బేబీ బోర్లో ఒక ఒక స్టేజ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బ్రెయిన్ సో మొత్తం అయ్యేటప్పటికి అది టూ పర్సెంట్కి వెళ్తుంది డెలివరీ అయ్యేటప్పుడు అదే విషయం కాకపోతే బేసికల్గా ఏంటంటే ఆ టైంలో ఒమేగా త్రీ బాగా పనికి వస్తుంది కాబట్టి ఒమేగా త్రీగా ఉండే న్యాచురల్ ఫుడ్స్ కానీ ఒమేగా త్రీ ఉండే సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే చాలా అవసరం ఉంది అట్లానే వాళ్ళు అన్నీ తినచ్చు అట్లానే టెన్షన్లు ఎక్కువ పెట్టుకోకుండా ఉండాలమ్మా బేసికల్గా దానికోసం ఆ ధ్యానం చేయడం కానీ యోగా లాంటివి కానీ లేదా వాళ్ళ ఆధ్యాత్మికంగా నమ్మితే ఆధ్యాత్మికం కానీ ప్రశాంతంగా ఉంటాం కానీ అలా రెస్టారెంట్ మ్యూజిక్ అంటాం కానీ అలా చేయాలి తప్ప ఆందోళకరంగా మాట్లాడే వాళ్ళు దూరంగా ఉండాలి ఎందుకంటే అప్పుడే వాళ్ళ డయాబెటీస్ వస్తుంది జస్టేషన్ డయాబెటీస్ తెలుసు కదా ఇప్పుడు డయాబెటీస్ అంటే మనం ఏదో ఒళ్ళు బలిసి తింటే వచ్చేది టైప్ డయాబెటీస్ జస్టేషన్ వాళ్ళకి ఎందుకు వస్తుంది ఒకటి మీరు బాగా భయంకరమైన ఫుడ్లు ఒకటి ఒకటైతే రెండోది ఆందోళన రేపు బేబీ ఎలా ఉండబోతుంది అనే ఆందోళన నుంచి వాళ్ళకి సో అది ఆ తర్వాత వచ్చిన తర్వాత అది ఎలా వచ్చింది అలాగే పోతుంది అది వాళ్ళకే కాదు మనకు ఒక ఆపరేషన్ చేస్తే ఖాళీ పెరిగింది అప్పటి అప్పటివరకు మన డయాబెటీస్ కాదు మనం బెడ్ ఎక్కగానే చూస్తే నాలుగు వందలు ఉంటుంది లేదా ఏదన్నా ఇతర మందులు వాడకున్నప్పుడు సో ఫస్ట్ వాళ్ళు ఆందోళన పడకుండా ఉండాలి ఆందోళన అనేది కూడా బేబీ మంచి దీని మీద రిఫ్లెక్ట్ అవుతుంది రెండు వాళ్ళ ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకోవాలమ్మా సో రిఫండ్ ఆయిల్ మొత్తం కట్ చేయాలి వాళ్ళు అలానే కెమికల్ సాల్ట్ తీసుకుంటాం మానేసి నేచురల్ సాల్ట్ తీసుకుంటాం వీలైనంత వరకు వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ ఫ్యామిలీ మెంబర్సు అంటే ఒప్పుడు రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నప్పటికీ ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో మాత్రం మీరు ఎక్కడున్నా వాళ్ళు ఆర్గానిక్ సంబంధించిన కూరగాయలు తెచ్చుకోండి సిటీలో ఉంటాయి లేదా పల్లెటూళ్ళలో ఉన్నా లేదా సిటీలో ఉండి మీకు సొంత డాబా ఉన్నా వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా మీరు ట్రైన్లో కానీ నేల మీద కానీ మీరు కూరగాయలు మడులన్నీ వేసి పండించండి మీరే ఓన్గా బయట నమ్మద్దు తోటకూరలు కానీ లేదా ఇతరత్ర బెండకాయలు కానీ ఏది పెట్టినా సో ఎంత న్యాచురల్ ఫుడ్ మీకు అందిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అలాగే రక్తం బాగాపడి ఐరన్ బాగా ఉండే తీసుకోవాలి వాల్నట్ కానీ బాదం కానీ రాత్రిపూట నానబెట్టి తీసుకోండి ఒకటి అలాగే వెజ్ కూడా చాలా మంది తెలియదు కొంతమంది నాన్ వెజ్ కాదనుకుంటారు అటన్లు ఎవరు కానీ తీసుకుంటే అద్భుతంగా రక్తం నాన్వెజ్ ఎక్కువ తీసుకోవద్దు అరగదు తెలియదు అరగదు నేను అరగంది కరెక్టే అరగనేప్పుడు ఏం చేయాలి ఎందుకు అరగదు దానికి ఉండే స్వభావం రుచి అది గట్టిగా ఉంటే అరగదు నువ్వు రెగ్యులర్గా అలా వండితే మెత్తగా వండితే బెండకాయ ఉండేంత మెత్తగా ఉండేస్తే అది మనం ఉండటంలో ఉంటుంది బాగా ముందు మ్యారినేట్ చేసుకుని ఉండటం లేదా ఖైమా లాంటివి ఇవ్వటం అలాంటప్పుడు ఖైమా లాంటివి ఇవ్వచ్చు కదా ఖైమా ఈజీలీ డైజెస్టబుల్ కదా అది కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువ సేపు నవలాలమ్మా ఆ టైంలో డైజెస్టింగ్ ఎక్కువ అవస్థ లేకుండా నవలాలు ఒకటి ఇప్పుడు మటన్ లివరే ఉంది లివర్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఎనీ కైండ్ ఆఫ్ లివర్స్ లాంటివి అది తీసుకోవచ్చు చేపలు అన్నిటికంటే అత్యుత్తమైంది అమ్మా అసలు ప్రెగ్నెంట్ లేడీస్కి వరం చేపలు ఆ చేపల్లో కూడా చెరువు చేపలు కాకుండా సముద్ర చేపలు నది చేపలు ప్రిఫర్ చేయటం ఎవ్రీడే తీసుకోవచ్చు ఎవ్రీడే అమ్మా ఎవ్రీ డే చేపలు నాటుగుడ్లు ట్రై చేయండి బేసికల్గా లేదంటే ఫారం గుడ్లైనా ఓకే కానీ నాటుగుడ్లు ట్రై చేయండి అలానే రైస్ ఎక్కువ పెట్టకూడదమ్మా చైనాలో అయితే ప్రెగ్నెంట్ అవగానే అసలే కప్పు తింటారు వాళ్ళు ఆ కప్పు కూడా ఎత్తేస్తారు రెండోది ఏంటంటే ఉండే అపోహ రెస్ట్ ఇద్దాం అంటే కొన్ని కేసుల్లో గైనకాలజిస్టులు చెప్పే బేబీకి రెస్ట్ ఇవ్వాల్సిన అంటే రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నా తప్ప మిగిలిన అందరూ మీ పనులని మీరు చేసుకోండి ఇంకా మాట్లాడితే వాకింగ్ లాంటివి పెంచండి కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేయొచ్చు జ్యోతి అనే అమ్మాయి ఆ అమ్మాయిది మీరు వీడియో చూసుంటారు తను మన డైట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అని చైనాలో ఉంటుంది తను వాళ్ళ హస్బెండ్ విజయ్ వీళ్ళిద్దరు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కొట్టారు ఆ అమ్మాయి మన డైట్లో వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అమ్మాయి సార్ ఇది కంటిన్యూ చేయమంటారు అంది అంటే డైట్ చైనాలో ఉంటారు కాబట్టి అమ్మ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు చేయండి అమ్మా ఇండియాలో అయితే ఆ మాట చెప్పేవాడిని కాదు ఎందుకంటే డైట్ చేస్తాను వీళ్ళు సడన్గా గైనకాలజిస్ట్ తెలియక అంటే వాళ్ళ ఇది ఈ ప్రోగ్రామ్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా సడన్గా గ్లూకోజ్ లెక్కించి చేసినప్పుడు ఇబ్బంది పడతారు మెటపాలజ్ షిఫ్ట్ అవ్వడానికి అది వాళ్ళు అయితే అసలు ఆల్మోస్ట్ ఫ్యాట్ మెటపాలజ్ ఉంచేస్తారు ఆ కొద్దిగా రైస్ కూడా కట్ చేస్తారు గిన్నెస్ రికార్డ్ ఏంటంటే ఆ అమ్మాయి డైట్ చేస్తే కంటిన్యూ వీఆర్కే డైట్లో తొమ్మిదో నెలలో ఆ అమ్మాయి కొన్ని ఫీట్లు చేసింది యోగాలో ఆ ఫీట్లు గిన్నెస్ రికార్డ్స్కి ఎక్కడి ఓకే వాళ్ళ హస్బెండ్ విజయ్ అతను ఉన్న మా ఇద్దరితో ఇంటర్వ్యూ కూడా ఉంది వీఆర్కే ఎక్స్క్లూజివ్లో కూడా వాళ్ళ హస్బెండ్ విజయ్ కొంచెం లావుగానే ఉండేవాడు అతను వెయిట్ లాస్ తగ్గడానికి చేసి ఇరవై ఆరు రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేసిన తర్వాత అష్టవక్రాసనం మయూరాసనం మయూరాసనం అని తెలుసుకొని చేతులు అక్కడ పెట్టి బాడీ అష్టవక్రాసనం చాలా ఘోరంగా ఉంటుంది అందులో గిన్నిస్ రికార్డు గిన్నెస్ వరల్డ్ రికార్డు ఇరవై ఆరు లిక్విడ్ ఫాస్టింగ్ అతను పూర్తిగా వీఆర్కే డేట్లో ఉంటాడు క్రాష్ డైట్ కాదా ఈ లిక్విడ్ ఫాస్టింగ్ కాదమ్మా అది అది వేరే మిక్స్ అయ్యన్నా క్రాష్ డేట్లు వేరే ఉన్నాయి అసలు క్రాష్ డైట్ కాదు క్రాష్ డైట్ లో చీటింగ్ లో ఇట్లాంటివన్నీ ఉంటాయి ఒక సిస్టమాటిక్ డేట్ అమ్మా అద్భుతంగా ఇవాల్వ్ అయిన సైన్స్ ఓకే అదే ఇప్పుడు ఎందుకంటే ఎందుకు ఇవాల్వ్ అయిన సైన్స్ అంటున్నాను అంటే వెయిట్ లాస్ చాలా రకాలుగా అవుతున్నాం మనం చాలా మంది చూసేవాళ్ళంతా వెయిట్ లాస్లో అవుతారు వీఆర్ కి డేట్ వెయిట్ లాస్ తాగిందా అదే డేట్ డయాబెటీస్ తగ్గించు కదా టైప్ వన్ టైప్ టూలు కానీ థైరాయిడ్లు మూటలు కానీ సురాసిస్ ఎగ్జిమాల లాంటి ఆక్టోమిల్ కానీ ఆర్ఏలు కానీ ఎస్ఎల్ఏలు కానీ అట్లానే క్యాన్సర్లో అద్భుతమైన ఫలితాలు అంటే అన్ని తగ్గితే నేను దాని గురించి తర్వాత మాట్లాడదాం అట్లా చాలా ఆటలు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తాం కదా కిడ్నీ సైజు పెరగటం కాల్షియం స్కోర్లు తగ్గడం ప్రపంచంలో అనేక అద్భుతాలు కార్డిజీల దగ్గర నుంచి కూడా అన్ని విభాగాలు ఎవరికి సాధ్యంగానే చేసింది అంటే దాంతోపాటు వెయిట్ లాసు వందన టాపిక్లో లెవెల్ తగ్గుతారు కదమ్మా డైట్లో ఇవన్నీ ఏంటి ఇదంతా ఏం జరిగింది మనం భిన్నమైందమ్మా మిగిలినటికి వాటికి భిన్నమైంది క్రాష్ డెట్ కాదు ఇది ఇది ఒక జీవన శైలిలో టోటల్ మార్పు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలమ్మా చాలామంది అనుకున్నట్టు విఆర్కే డైట్ మూడు నెలలు చేస్తావు రెండు నెలలు కాదు ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది సపోజ్ ఇప్పుడు నువ్వే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ కోసం డయాబెటిక్ డైట్ చేంజ్ చేయాలనుకో ఉదాహరణ చెప్తాను నేను ఈ పీరియడ్లో కొబ్బరి నూనె లేకపోతే నెయ్యో తీసుకోమని చెప్పచ్చు నీకు కానీ మూడు నెలల తర్వాత షుగర్ మీ పెంపుడు తగ్గిపోయి బయటకొచ్చిన తర్వాత అంటే డయాబెటీస్ వరకు ఇన్సులిన్ డిస్టెన్స్ కాదు బయటకు వచ్చిన తర్వాత మీరు తిరిగి రిఫండ్ అయ్యికి వెళ్ళరు మళ్ళీ నువ్వు స్వయంగా గా వేరుసిన గింజలు దగ్గరుండి పట్టుకెళ్ళి చక్కగాన దగ్గర తీసుకెళ్ళి పట్టించుకొచ్చి వేరుశనగలు వాడుకుంటాం లేదా నువ్వు నువ్వులు కొనుక్కుని ఆ నువ్వులు ఎండలో పెట్టి వీటిని చక్కగాన దగ్గర తీసుకెళ్ళి నువ్వు దగ్గరుండి ఆడించుకున్న ఆయిల్ని వాడుకుంటాం అర్థమైంది ఇచ్చిన ఆయిల్ సో రో పాత దానికి వెళ్ళటల్లా బీఆర్కెడీ అందుకుని జీవనశైలి కంపూర్ణంగా మారుస్తుంది ఇతవరకులా కెమికల్ వెళ్ళవు ఇప్పుడు నేచురల్ ఉప్పు సముద్రం ఉప్పుకొచ్చేస్తావు కారం అసలు వాడవు ఎందుకంటే ముప్పై ఏడు లేర్లు కొట్టిన కృగుమందుల కారం ఇంతకుముందు వాడావు ఇక నుంచి పెప్పర్ వాడుకుంటావు లేదా కారమే తినాలనుకుంటే నీ కుండీల్లో నువ్వు పెంచుకుని మొక్కల్ని ఇంటి దగ్గర పొలాల్లో కాదు పచ్చిమిరగా చెట్లు పండు పండుపరగా వచ్చినా కలెక్ట్ చేసి దాసుకో ఎండబెట్టి ఎండలో పెట్టి నువ్వు కారం పెట్టి ఆడేసుకో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ